Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కుప్పంలో రికార్డు స్థాయి ఓటింగ్ దేనికి సంకేతం? కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఈసారి ఓడిస్తామంటూ వైసీపీ శపథం చేసింది. అలాగే లక్షకు పైగా మెజారిటీతో కుప్పంలో ఈసారి గెలుస్తారని చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు. దీంతో కుప్పం నియోజకవర్గంలో ఎవరి మాట నెగ్గుతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అందుకే కుప్పంలో మెజారిటీపై కూడా భారీ స్థాయిలో బెట్టింగులు జరుగుతున్నాయి. కుప్పం నియోజకవర్గం వైపు అందరు చూపు ఉంది. చంద్రబాబుకు వచ్చే మెజారిటీ ఎంత అన్నదానిపై టీడీపీ నేతల్లో టెన్షన్ ఉండగా ఈసారి కుప్పం కోటను ఛేదిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో భారీగా పోలింగ్ నమోదు కావడంతో ఎవరికి అడ్వాంటేజ్ అన్నది తేలకుండా ఉంది. కుప్పం నియోజకవర్గం అంటే చంద్రబాబుకు అడ్డ. ఆయన 7 సార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఈసారి గెలిస్తే రికార్డు స్థాయిలో వేరెవరూ వరుసగా గెలవనని సార్లు చంద్రబాబు గెలిచి కొత్త రికార్డు సృష్టించినట్లే అవుతుంది. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచే గెలిచారు. చంద్రబాబు ఇన్నిసార్లు గెలిచిన గత ఎన్నికల్లో మాత్రం ఆయన మెజారిటీ తగ్గింది. ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు తన ప్రత్యర్థి కంటే 50,000 మెజారిటీతో గెలుస్తుంటారు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి మీద కేవలం 30,000 మెజారిటీతోనే విజయం సాధించారు. అందువలన వైసీపీ కుప్పంలో చంద్రబాబును ఎందుకు ఓడించలేమని మొదటి నుంచి అక్కడ ఫోకస్ పెట్టింది. చంద్రబాబు కుమారుడు భరత్ ను వైసీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ చేసింది. కుప్పం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించింది. కుప్పంను రెవెన్యూ డివిజన్ గా చేసింది. అందులో నివాళులను తెచ్చామని చెప్పుకుని ఈ ఎన్నికల్లో బరిలోకి దిగింది. అయితే చంద్రబాబు మాత్రం కుప్పం ప్రజలపై పూర్తిగా విశ్వాసం ఉంచారు. ఎన్నికల సమయంలో పెద్దగా కుప్పంలో ప్రచారం కూడా ఆయన చేయలేదు. అంత కాన్ఫిడెన్స్ తో ఆయన ఉన్నారని వేరే చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు వచ్చిన పోలింగ్ శాతం చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు ఇంత స్థాయిలో పోలింగ్ జరగకపోవడంతో ఎవరికి వాడే గెలుపు తమదే అంటూ సోషల్ మీడియాలో సవాళ్లు విసురుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గంలో దాదాపు 2,20,000 మందికి పైగా ఓటర్లు ఉండగా అందులో 89.88% మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారిక లెక్కల ద్వారా తేలింది. అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలో పోలింగ్ శాతం నమోదైంది. ఇప్పుడు ఈ ఓటింగ్ శాతం పైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్ధితో పాటు ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కావడంతో ఆయన గెలుపునకు ఢోకా లేదని టీడీపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. అయితే అదే సమయంలో పథకాలు అభివృద్ధి తమను ఈసారి గెలిపించి తీరతాయన్న నమ్మకంతో వైసీపీ ఉంది. మొత్తం మీద కుప్పంలో అత్యధిక శాతం పోలింగ్ నమోదు కావడంతో ఎవరిని గెలిపించడానికి ఓటర్లు క్యూ కట్టారన్నది మాత్రం జూన్ 4వ తేదీన తెలియనుంది. అప్పటి వరకు కుప్పంపై మాత్రం చర్చలు నడుస్తూనే ఉంటాయి.